కేంద్ర కేబినెట్ లో 33 మంది నేర చరిత్ర మంత్రులు చేరడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆందోళన చెందడమే దీనికి నిదర్శనమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. కలంకిత మంత్రులు కేబినెట్ లో చేరిక సీజే తీవ్ర ఆందోళనకు చెందారని తన అంతరంగాన్ని రాష్ట్రపతి భేటీలో ఆవిష్కరించారని అన్నారు. పెగసిస్ రైతులకు ఉరితాడు లాంటి మూడు నల్ల చట్టాలపై చర్చ జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గర్భగుడి లాంటి పోడియం వద్దకు వస్తున్నారని కంటతడి పెట్టడం సెంటిమెంట్ ని రెచ్చగొట్టడమే అన్నారు. అంత పవిత్రంగా భావిస్తే చర్చ ఎందుకు చేయడం లేదని వెంకయ్యది కేవలం మొసలి కన్నీరేనని విమర్శించారు. కోవిడ్ సమయంలో కేవలం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి 20 లక్షల కోట్ల ప్రభుత్వం అర్జించిందన్నారు. కరోనా సమయంలో సైతం అంబానీ అదానీ కంపెనీలకు కోట్ల రూపాయల లాభాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. కరోనాతో 40 లక్షల మంది చనిపోతే 4 లక్షల మంది మాత్రమే మృతి చెందారని చెప్పి మరణాలను సైతం మభ్యపెట్టారని ఆయన మండిపడ్డారు. దేశ రాజకీయాలపై 4-5 తేదీలలో జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. మీరు నాయకత్వం వహించండి. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి బిల్లు ఎక్కడ చేయగలరు సార్? ఈజీ. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వల్ల వల్ల కాకుండా చేయాలంటే ముఖ్యమంత్రి నాయకత్వాన్ని అన్ని రాజకీయ పార్టీ కలిసి విశాఖపట్నం స్టీల్ కాడ కూర్చొని ఎవడరా వచ్చేది రండి అని ఛాలెంజ్ చేస్తే అయిపోతుంది. ఎందుకు అయిపోతున్నాడు? పార్లమెంట్ లో అన్ని పార్లమెంట్స్ అన్ని రాజకీయ పార్టీ పార్లమెంట్ సభ్యులు కలుసుకొని తీసుకెళ్ళమని విజయసాయి చెప్తే ఎందుకు చేయలేకపోతున్నాడు? బయట వస్తున్నాడు స్టీల్ ప్లాంట్ వల్ల గురించి కాయకలేస్తున్నాడు బేర 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 అని బయట కప్పలాగా. మరి ఎందుకు అందరికి మేమేమన్నాము? అయ్యా మీతో పాటు ఆ టీడీపీ వాళ్ళు మిగతా సిపిఐ సిపిఐ అందరినీ కలిసి ఎంపీలు కూడగడతాం. 100 మంది ఎంపీలు పోయి నిలబడితే మోడీ ముందా ఏడిపోతాడంటే దానికి మాట్లాడట. అంటే అర్థమేంటి? లోపల మోడీని నిలయడానికి భయపడతాడు, లేదా నేను ఇష్టం లేదు, బయట మాత్రం కేకలేస్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీని నేను గెట్టేదానికి భయపడతాడు, బయట కేకలేస్తాడు. ఇది ద్వంద్వ ప్రమాణాలతో కూడినటువంటి ప్రభుత్వ వైఖరి. దీన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. కానీ అందరూ కలిపి కలిసండి. రాబోయే రోజుల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ద్రౌపీ పార్టీలతో కలిసి ఐక్యం రావడం సాధ్యం కాదు. అలాగే ప్రయాణం సాగించుకుని మా తర్వాత రేపు కూడా ఈరోజు రేపు జిల్లా సైన్య సమాధానం జరుగుతాయి కాబట్టి దాన్ని వెళ్ళడానికి వచ్చాను. దాని వివరాలు రామని అన్నారెడ్డి గారు రాష్ట్ర పార్టీ కార్యకర్త. ఈ రాష్ట్రంలో కిట్ కోవిడ్లు రాష్ట్ర పార్టీ కార్య